భూపాలపల్లి మండలం కమలాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రేగల నరేష్, రేగల ప్రమోద్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులతో కలిసి వందపడకల ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ వ్యక్తికి వెన్నుదున్నగా నిలుస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో భూపాలపల్లి ఇన్ఛార్జి సీఐ మల్లేష్ యాదవ్ జోక్యం చేసుకుని బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయనకు బాధిత కుటుంబానికి న్యాయం చేకూరి పరిహారం అందేలా కృషి చేస్తామని సీఐ హామీ ఇచ్చారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు శాంతించారు. నా బిడ్డ, ఆయనకు ఓ కొడుకు బిడ్డ, నాకు అమ్మ. నా బిడ్డ ఏమది పొద్దుడు కాల్చెళ్ళి మాకు న్యాయం దొరకలేదు, మాకు న్యాయం లేదు. నిన్న గీయాల చచ్చిపోయిన నాన్నుడు, వాడు నిన్న గీయాల కారు గుచ్చిండు. ఇంతవరకు న్యాయం లేదు, వాంచారు. నా బిడ్డకు న్యాయం చేయండి. వాడు శరీరానికి కాగితం రాసిచ్చిండు. మా నయ్య సంతకం పెట్టాలి, మా నాన్న సంతకం పెట్టాలి, అప్పుడే మా కాగితం తెలుతుంది. వాంచరు నా బిడ్డను వాళ్ళ అయ్య చచ్చిపోయిండు. నేను చదువుకున్నా, నా బిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ. నా బిడ్డ నా పేరు పోవాలా, నరేష్. నా బిడ్డ పేరు రమ్య.